ప్రైవేట్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రాజీవ్ స్టేడియం దగ్గర పార్క్ చేసిన మూడు ప్రైవేట్ బస్సుల మంటలు చెలరేగాయి. ప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదయ్యాయి బస్సులు. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ప్రమాదవశాత్తు మంటలు రావడంతో అవి బస్సుకు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. సో మీరు చూడొచ్చు పూర్తిగా దగ్ధమైన బస్సులు మనకు కనిపిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఈ బస్సులు పార్క్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ప్రాథమిక సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్ కారణంగా బహుశా ఆ పార్క్ చేసిన పక్కనే మనకి కరెంట్ పోల్ కూడా కనిపిస్తోంది, ట్రాన్స్ఫార్మర్ కల్పిస్తోంది. సో దాని నుండి ఏమైనా షార్ట్ సర్క్యూట్ వీటికి అయ్యి ఉంటుందా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం మీరు చూస్తున్నారు వరుసగా మూడు ప్రైవేట్ బస్సులు కాలి బూడిదయ్యాయి.